பாசேபல் பாசேபல் தேவட தேவட பாசேபல் ఏమైంది? ఏ నీకెందుకే, నీ పన్ను చూసుకో. ఏంటి, ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయినందుకే ఇంత టెన్షన్ పడుతున్నావా? ఏంటి, ఒక్క సబ్జెక్టా? ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతే ఆ బాధలు ఉంటుందో మీకు తెలుసా? అయినా మీదే ఉంది, చదువు అయిపోయింది, జీవితం అయిపోయింది. అయినా మా జనరేషన్ ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావులే. నీకు ఒకటి చెప్పనా, జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి, వాటన్నిటికీ బాధపడితే ఈ జీవితానికి అర్థమేముంటుంది చెప్పు. ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, వాటన్నిటికీ లేని గొప్ప ఆయుధం మనకుంది, అదే జ్ఞానం. అలాంటి ఈ జీవితాన్ని ఒక్క చదువుతో మాత్రమే బంధించి ముడివేయడం కరెక్ట్ కాదు. చదువు జీవితానికి ఉపయోగపడాలి, కానీ చదువే జీవితం అవ్వకూడదు. ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయినందుకే ఇంత టెన్షన్ పడుతున్నావి, అసలు చదువుకోవడానికి స్తోమత లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం పాస్ అవుతావు, అంతేకాని ఈ సంవత్సరం పోయిందని నీ ముందున్న మెరుగైన జీవితాన్ని పాడు చేసుకుంటావా? వెళ్ళు, ధైర్యంగా మీ తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పు. నువ్వెంత బలంగా ఈ సిచ్యువేషన్ ఎదుర్కొంటే అంత బలంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు. అంకుల్, ఎవరు మీరు? ఇదంతా నాకే ఎందుకు చెప్తున్నారు? 6 నెలల క్రితం ఇలాగే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని నా కొడుకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు వాడి ఆచూకీ తెలియలేదు. ఆ బాధ నేను బతుకున్నంతకాలం ఉంటుంది. ఆ బాధ మీ తల్లిదండ్రులు పడకూడదని చెప్తున్నాను. నిజమే కదా, ఒక సబ్జెక్టే కదా పోయింది. అయినా ఒక సబ్జెక్ట్ పోతేనే నేను ఎంత ఫీల్ అవుతున్నానే, చరంగాడికి 3-4 పోయి ఉంటే ఈ లెక్కన వాడెంత ఫీల్ అవ్వాలో. రోల్ కెమెరా.